గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్ లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ ని డౌన్లోడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది, ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో రైతు రుణమాఫీ గురించి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. రుణమాఫీపై రైతులకు భరోసా ఇస్తూ స్పష్టమైన వైఖరిని ప్రకటించిన ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన వారందరికీ ఉపశమనం కలిగించేలా చర్యలు ప్రారంభించింది. కుటుంబం యూనిట్గా రుణమాఫీ పథకం అమలు చేయాలని కె చంద్రశేఖర్ రావు సంబంధిత అధికారులకు మౌలిక ఆదేశాలు ఇచ్చారు. చిన్న కమతాలు, బ్యాంక్ రుణాలు, రైతు బీమా, ఇతర అవసరాల కోసం కుటుంబంలో ఇద్దరి నుంచి ముగ్గురు చొప్పున పంపకాలు చేసుకున్న భూములని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక కుటుంబంలో ఎంతమందికి వ్యవసాయ పేరిట భూమి ఉన్నా, ఆ భూములపై ఎన్ని బ్యాంకుల బకాయిలు ఉన్నా యజమానికి ఒక్కరికే రుణ విముక్తి పథకం వర్తించేలా కఠినమైన నిర్ణయాన్ని సూచించారు. గతంలో మాదిరిగా ఆన్లైన్ నగదు బదిలీ విధానాన్ని స్వస్తి చెప్పి ఈసారి చెక్ల రూపంలో రుణమాఫీని బట్వాడా చేయనున్నారు. లబ్ధిదారుడికి యాసనబాటు కల్పిస్తూ నేరుగా బ్యాంకుల నుంచి నగదు పొందేలా సెల్ఫ్ చెక్లను రూపొందిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణమాఫీ అర్హుల జాబితాను అందించిన తర్వాత గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఆ లెక్కలను తేల్చాలని, తోలుత ప్రతిపాదించాలని వ్యవసాయ శాఖ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ రైతు స్వయంగా సంతకం చేసిన ధృవీకరణ పత్రం ఉంటేనే రుణమాఫీ మొత్తం చెక్ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ దిశగా జాబితాలన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వానికి పంపవలసిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు, అర్హుల నుంచి తుది జాబితాను ప్రభుత్వం పంపనుంది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గారు ఒక ప్రకటన చేయటం జరిగింది. రుణమాఫీ పథకం అమలుకు విరివిధాన త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశం వేదికగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించనున్నారు. గతంలో మాదిరిగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా ఈసారి నేరుగా రైతుల ఇళ్లకే గరిష్టంగా 100,000 చెక్కులను అందజేయనున్నారు. దాదాపు 35 లక్షలు దాటి ఉంటే లబ్ధిదారుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోనున్నారు. అధికారుల అంచనా ప్రకారం 24,000 కోట్లు రుణమాఫీకి అవసరం కానున్నాయి. ఇక ఆర్థిక సాయంతో ఈ పథకం అయితే 2 ఏళ్లు ఆలస్యం అయినట్టు తెలుస్తుంది. ఇక 20% లబ్ధిదారులు రీషెడ్యూల్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. లబ్ధిదారులు దాదాపుగా 20% అప్పులు తీర్చేశారు. అయినప్పటికీ వారికి జాబితాలో స్థానం కల్పించేలా రుణ ఉపశమనం పథకం అమలు చేశారు. మొదటి విడత చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇచ్చి అనంతరం బడ్జెట్లో మిగతా 8,000 కోట్ల రూపాయలను కేటాయించి గరిష్టంగా 2022 నాటికి రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.